టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో నితిన్ ఓ ఇంటివాడయ్యాడు కరోనా కారణంగా వాయిదా పడిన అతని పెళ్లి ఆదివారం సింపుల్గా జరిగింది హైదరాబాద్లోని ఫలక్నామా ప్యాలెస్లో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు నితిన్ షాలిని మేడలో మూడు ముళ్ళు వేశాడు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ అతి తక్కువ మంది అతిథులతో మాస్కులు ధరించి ఈ కార్యక్రమం నిర్వహించారు దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన నితిన్ మీ అందరి దీవెనలు కావాలంటూ ట్వీట్ చేశాడు పెళ్లి కొడుకుగా నితిన్ పెళ్లి కూతురుగా షాలిని డిజైనర్ దుస్తుల్లో మురిసిపోయారు ఈ పెళ్లికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు భీష్మ సినిమా తర్వాత పెళ్లి జరగాల్సి ఉండగా కరోనాతో విధించిన లాక్డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది అప్పటికే రెండుసార్లు వాయిదా వేసుకున్నా వైరస్ ఇప్పట్లో కంట్రోల్ అయ్యే అవకాశం లేకపోయింది దీంతో సాదాసీదాగానే వివాహం జరిగింది తన దీర్ఘకాల స్నేహితురాలు షాలినితో తన నివాసంలో నిరాడంబరంగా నితి నిటివల ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఈ నిశ్చితార్థ వేడుక ఫోటోలను నితిన్ సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేయడంతో అవి బాగా వైరల్ అయ్యాయి ఈ ఫోటోలో నితిన్ క్రీమ్ కలర్ సాంప్రదాయ కుర్తా పైజామా ధరించగా శాలిని బంగారు రంగు పట్టు చీరలో కనిపించారు అయితే పెళ్లి ఫోటోలో కంటే ఎంగేజ్మెంట్ ఫోటోలో ఉన్న డ్రెస్సే చాలా బాగుంది అని చాలామంది కాంప్లిమెంట్ ఇచ్చారు అయితే నితిన్ ఎంగేజ్మెంట్ నాడు ధరించిన కుర్తా పైజామా ధర తెలుసుకుని ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు పెళ్లి పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి రకరకాల దుస్తుల్లో దర్శనమిచ్చిన నితిన్ నిశ్చితార్థ వేడుక కోసం అరవై ఏడు వేల రెండు వందల రూపాయల ఖరీదు గల కుర్తా ధరించారు ప్రముఖ డిజైనర్ అభినవ్ మిశ్రా ఎస్ఎస్ ట్వంటీ కలెక్షన్ నుంచి ఈ కుర్తాను తీసుకున్నారని అంటున్నారు అందుకే ప్రస్తుతం నితిన్ ఎంగేజ్మెంట్ కుర్తా ధర గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు దట్ ఈస్ నితిన్ ఇప్పుడు పెళ్లి ఫోటోలు వైరల్ అయ్యే వరకు పెళ్లి ఫోటోల్లో ఉండే డ్రెస్సు గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ దాని ధర ఇప్పటి వరకు బయటికి రాలేదు కానీ ఎంగేజ్మెంట్లో ధరించిన డ్రెస్సుల్లో శాలిని కానీ నితిన్ కానీ అద్భుతంగా ఇద్దరు పేరు వండర్ఫుల్ ఉందంటూ బోల్డని కామెంట్స్ వినిపించాయి పెళ్లి వేడుక తర్వాత సోషల్ మీడియాలో ఫోటోస్ ఫుల్లుగా వైరల్ అయ్యాయి అందులో నిఖిల్ ట్విట్టర్లో కామెంట్ చేస్తూ నువ్వు పార్టీ బాకీ ఉన్నావన్న కామెంట్ ఫుల్గా వైరల్ అయ్యింది